మూవీ బిగినింగ్లో హీరో చేతిలో మందు గ్లాస్తో టేప్రికార్డర్లో పాటలు పెట్టుకొని వింటూ ఒక ఆర్మీ వెహికల్లో వెళ్తూ ఉంటాడు. ఇంతలో టెర్రరిస్టులు అటాక్ చేస్తారు. హీరో పేరు టోనీ స్టార్క్, వాళ్ళ నాన్న హోవర్డ్ స్టార్క్, అదే కెప్టెన్ అమెరికాలో చూపించే బిలియనియర్ అండ్ సైంటిస్ట్. వాళ్ళు తయారు చేసిన కంపెనీ బాంబే వచ్చి తన పక్కన పడటంతో టెర్రరిస్టులకు అడ్డంగా దొరికిపోతాడు టోనీ. 6 అవర్స్ బ్యాక్ ఒక మీటింగ్లో టోనీ స్టార్క్ గురించి మాట్లాడుతూ, టోనీ వాళ్ళ నాన్న హోవర్డ్ స్టార్క్ చనిపోయాక టోనీ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన ఒబాదయా స్టేన్ అనేవాడు స్టార్క్ ఇండస్ట్రీస్ని రన్ చేశాడు. తర్వాత టోనీ స్టార్క్కి 21 ఇయర్స్ వచ్చాక టోనీ స్టార్క్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు. అప్పటి నుండి అమెరికన్ ఆర్మీకి కావాల్సిన స్మార్ట్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ వెపన్స్ని తయారు చేసి దేశానికి హెల్ప్ చేస్తున్నాడు అని ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటారు. ఇక టోనీ లైఫ్ గురించి కొన్ని సీన్స్ ఉంటాయి. అమ్మాయిలు, మందు, డబ్బులు, స్పోర్ట్స్ కార్లు, అమెరికన్ డిఫెన్స్ నుండి ఒక క్లోజ్ ఫ్రెండ్, తన పిఏ హ్యాపీ, తన ఇంకో సెక్రటరీ పెప్పర్ పాట్స్, ఇలా టోనీ లగ్జరీ లైఫ్ అండ్ యాటిట్యూడ్ గురించి కొన్ని సీన్స్ చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో టోనీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళ యుఎస్ సోల్జర్స్కి తన కొత్తగా కనిపెట్టిన మిజైల్స్ని డెమో ఇవ్వడానికి వెళ్ళి ఆ పని అయిన తర్వాత రిటర్న్లో వస్తుంటే టెర్రరిస్టులు అటాక్ చేస్తారు. మూవీ బిగినింగ్లో జరిగిన అటాక్ ఇదే అన్నమాట. సో తను లేవగానే ఒక చీకటి రూమ్లో ఇంకొక సైంటిస్ట్తో పాటు ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే, ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు తనకి గుండె దగ్గర బొక్కబడి ఉంటుంది. అక్కడ ఉన్న బాంబ్ పార్టికల్స్ తన గుండెకి టచ్ అవ్వకుండా ఆ డాక్టర్ ఒక మెషిన్ని టోనీ చెస్ట్కి పెట్టి దాన్ని కార్ బ్యాటరీకి అటాచ్ చేసుంటాడు. సో ఇంతలో టెర్రరిస్టులు వచ్చి తను ఇంతకుముందు డెమో ఇచ్చిన మిజైల్స్ని వాళ్ళ కోసం డిజైన్ చేయమని, అప్పుడే తనని వదిలేస్తామని వార్నింగ్ ఇస్తారు. టోనీ వాళ్ళకి ఓకే చెప్పి వాళ్ళతో కావాల్సిన సామాన్లన్నీ తెప్పించుకొని ఒక ఆర్క్ రియాక్టర్ని రెడీ చేస్తాడు. దాన్ని తన చెస్ట్కి ఫిక్స్ చేసుకొని అలాగే ఒక ఐరన్ సూట్ని ప్లాన్ చేసి సైంటిస్ట్కి చూపిస్తాడు. ఇప్పటి నుండి టెర్రరిస్టులకి డౌట్ వస్తుంది, దాన్ని కవర్ చేస్తారు. వాళ్ళ బాస్ వచ్చి రేపటి లోపల మిజైల్ని తయారు చేసి ఇవ్వకపోతే మీ ఇద్దరిని చంపేస్తా అని బెదిరిస్తాడు. ఇక నైట్ అంతా కూర్చొని ఐరన్ సూట్ని రెడీ చేసి ఎస్కేప్ అవుదామని డాక్టర్తో టోనీ ప్లాన్ చేస్తాడు. సో ఇద్దరు రెడీ అవుతారు. ఇంతలో టెర్రరిస్ట్కి డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే అది బ్లాస్ట్ అవుతుంది. అంతే, ఇక అందరూ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. టోనీని కాపాడటానికి డాక్టర్ సపోర్ట్ చేసి చనిపోతాడు. తన చావు చూసిన టోనీకి ఎంతో బాధ వేస్తుంది. మళ్ళీ ఫుల్ యాక్షన్ సీన్ తర్వాత టోనీ తన ఫస్ట్ ఐరన్ మ్యాన్ సూట్తో ఫైట్ చేసి ఎలాగోలాగా అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి వచ్చి ఒక ఎడారిలో పడతాడు. వస్తూ టెర్రరిస్టులు సంపాదించిన తన వెపన్స్ అన్నింటినీ పేల్చేసి వస్తాడు. అలా ఎడారి మధ్యలో లేచి నడుస్తూ వెళ్తుంటే తన ఫ్రెండ్ రోడీ తన కోసం వెతుకుతూ ఉంటాడు. సో అలా వాళ్ళకి దొరుకుతాడు టోనీ. వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి, నేను ఏ అమెరికన్స్ అయితే బాగుండాలి, సేఫ్గా ఉండాలి అనుకున్నానో వాళ్ళే ఒకరినొకరు గన్నులతో చంపుకోవడం నేను చూశాను. వినాశనాన్ని క్రియేట్ చేసే వెపన్స్ని తయారు చేయటమే కాదు, ఇంకా ఎంతో నా దేశం కోసం నేను చేయాలనుకుంటున్నాను అని స్టార్క్ ఇండస్ట్రీలో ఉన్న వెపన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ షట్ డౌన్ చేస్తున్నా అని షాకింగ్ న్యూస్ చెప్తాడు టోనీ. ఇక నెక్స్ట్ సీన్లో తన ఓల్డ్ ఆర్క్ రియాక్టర్ని రిప్లేస్ చేయడానికి కొత్తదాన్ని కనిపెట్టి పెప్పర్ పాట్స్తో కొత్తదాన్ని ఇన్స్టాల్ చేపించుకుంటాడు టోనీ స్టార్క్. ఈ పాత రియాక్టర్ని ఏం చేయాలి అంటే డస్ట్బిన్లో పడేయమని చెప్తాడు. ఇక తన ఐరన్ సూట్ ప్రాజెక్ట్ మీద వర్క్ స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, టోనీ స్టార్క్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ పేరు జార్విస్. తను సీక్రెట్గా తన ఐరన్ మ్యాన్ సూట్ మీద వర్క్ చేస్తుండగా ఎడారిలో పడినప్పుడు ముక్కలు ముక్కలు అయిపోయిన టోనీ స్టార్క్ సూట్ పార్ట్స్ని అన్ని కలెక్ట్ చేసి అలాంటి సూట్ని రెడీ చేయాలని టెర్రరిస్టులు ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి ఇక చెప్పడానికి ఏముండదు. స్టార్క్ ఐరన్ మ్యాన్ సూట్ని కనిపెడుతూ ఉంటాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు, మళ్ళీ అప్గ్రేడ్ చేస్తాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు, మళ్ళీ అప్గ్రేడ్ చేస్తాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అలా అలా లాస్ట్కి ఐరన్ సూట్ని టెస్ట్ చేస్తాడు. ఆకాశంలో ఎంత దూరం వెళ్ళగలం అని ఒక టెస్ట్ చేస్తాడు. సూపర్గా సక్సెస్ అవుతుంది. ఆకాశంలో కొన్ని వేల అడుగులు చేరిన తర్వాత సూట్ గడ్డ కట్టడం అబ్జర్వ్ చేస్తాడు. మధ్య మధ్యలో వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన గుండోడు వచ్చి తన ఆర్క్ రియాక్టర్ని తను స్టడీ చేయడానికి ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. కానీ టోనీ ఒప్పుకోడు. ఈ ప్రాసెస్లో టోనీకి పెప్పర్ కూడా దగ్గరవుతుంది. ఇటు సైడ్ టెర్రరిస్టులు ఐరన్ సూట్ని రెడీ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సడన్గా ఒక పార్టీలో టోనీ స్టార్క్ వెళ్తాడు. అక్కడ ఒక రిపోర్టర్ వచ్చి కొన్ని ఫొటోస్ చూపిస్తుంది. గుల్మీరా అన్న విలేజ్లో టోనీ స్టార్క్ ఇండస్ట్రీస్ వాళ్ళ వెపన్స్ని డెలివర్ చేస్తున్నట్టు ఆమె టోనీ స్టార్క్కి ఆ ఫొటోస్ని చూపిస్తుంది. ఇది తెలుసుకున్న టోనీ తన బాబాయ్ దగ్గరికి వెళ్ళి, టెర్రరిస్టుల దగ్గరికి మన వెపన్స్ ఎలా వెళ్తున్నాయి అని అడిగితే, నేనే వాళ్ళకి షిప్మెంట్ చేశాను అని వాళ్ళ బాబాయ్ ఒప్పుకుంటాడు.
అక్కడి నుండి. దీనివల్ల టోనీ స్టార్కి చాలా కోపం వచ్చి అక్కడున్న విలేజెస్ని ఖాళీ చేపించి వాటిని ఆక్రమించి అక్కడ ప్రజల్ని హింసిస్తున్న టెర్రరిస్టుల దగ్గరికి తన ఐరన్ సూట్ వేసుకొని వెళ్తాడు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి అఖండ సినిమాలో బాలయ్యబాబు వచ్చినట్టు టోనీ స్టార్క్ సూటప్ అయ్యి వెళ్ళి టెర్రరిస్టులకి చుక్కలు చూపించి వాళ్ళందరినీ నాశనం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. ఒకవేళ ఎవరైనా ఐరన్ మ్యాన్ చూడకపోతే పక్క చూడొచ్చు ఈ సీన్స్ కోసం. తను వెళ్ళి అక్కడ చేసిన రచ్చని ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో జరిగిన యాక్సిడెంట్ అని తన ఫ్రెండ్ రోడి కవర్ చేసేస్తాడు. సో అంతా బయటపడిపోయింది కాబట్టి ఇటు సైడ్ స్టేన్ వచ్చి టెర్రరిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళు రెడీ చేసిన బేసిక్ ఐరన్ సూట్ని చూసి అవి నాకు కావాలి అని అడుగుతాడు. అవి నేను ఫ్రీగా ఇస్తాను కానీ నాకు ఐరన్ సోల్జర్స్ని రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలి అని డీల్ మాట్లాడుకుంటారు. బట్ స్టేన్ వాళ్ళందరినీ చంపేసి ఆ ఫార్ములా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక హీరోయిన్ని టోనీ స్టార్క్ గుండోడి ఆఫీస్కి వెళ్ళి వాడు సీక్రెట్గా రన్ చేస్తున్న ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని రమ్మని చెప్తాడు. సో టోనీ స్టార్క్ తన గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు అని తెలుసుకున్న విలన్ హీరో దగ్గరికి వెళ్ళి తను కనిపెట్టిన పెరాలసిస్ మిషన్తో టోనీ మీద యూజ్ చేసి తన ఆర్క్ రియాక్టర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు టోనీ చెస్ట్లో ఉన్న ఆర్క్ రియాక్టరే విలన్ తీసుకెళ్తాడు అంటే తన దగ్గర పనిచేస్తున్న సైంటిస్టులు తయారు చేసిన ఆర్క్ రియాక్టర్ ఒక కాన్స్టెంట్ ఎనర్జీని క్రియేట్ చేయలేకపోతాయి, అంటే ఆ ఫార్ములా ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ ఆర్క్ రియాక్టర్ని కనిపెట్టగలిగిన ఫార్ములా ఓన్లీ టోనీ స్టార్క్ దగ్గరే ఉంది, అందుకే తను జీనియస్ అయ్యాడు. ఇదే టైంలో పెప్పర్ టోనీ ఫ్రెండ్ రోడీకి కాల్ చేసి అప్పుడు టోనీని టెర్రరిస్టులకు పట్టించి చంపాలనుకున్నది ఎవరో కాదు ఒబదయా స్టేన్ అని చెప్తుంది. కాబట్టి టోనీ ప్రాణాలకి ప్రమాదం, వెంటనే తన దగ్గరికి వెళ్ళండి అని రోడీకి చెప్తుంది. ఇంతలో టోనీ కిందకు వెళ్ళి తన ఓల్డ్ రియాక్టర్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటాడు. అదే మూవీ బిగినింగ్లో టోనీ స్టార్క్ దాన్ని డస్ట్బిన్లో వేసేయమని చెప్తుంటాడే అదే రియాక్టర్ని పెప్పర్ హీరోకు గుర్తుగా ఒక గిఫ్ట్ బాక్స్లో పెట్టుంటుందన్నమాట, అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో అలా బ్రతికిపోయిన టోనీ తన ఫ్రెండ్ రోడీకి సూట్ చూపించి స్టేన్ని ఆపి హీరోయిన్ని కాపాడటానికి వెళ్తాడు. చూస్తే స్టేన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులందరినీ కొట్టేసి అక్కడ నుండి తను కనిపెట్టిన సూట్ వేసుకొని విలన్ హీరో దగ్గరికి బయలుదేరుంటాడు. తర్వాత టోనీ స్టార్క్ ఒక బిల్డింగ్లోనే ఒక పెద్ద ఫైట్ సీన్ జరుగుతుంది. చాలాసేపు అన్ని విధాలుగా ట్రై చేశాక తన కంపెనీలో ఆర్క్ రియాక్టర్ని పేల్చేస్తే విలన్ని ఆపచ్చు, లేకపోతే తన దగ్గర ఉన్న పెద్ద సూట్ చాలా పవర్ఫుల్ అని హీరోకు అర్థమవుతుంది. ఇక వేరే దారి లేక పెప్పర్ని బిల్డింగ్లోకి వెళ్ళి తను సిగ్నల్ ఇచ్చినప్పుడు తన ఆర్క్ రియాక్టర్ని పేల్చేయమని చెప్తాడు. అలా చాలాసేపు ఫైటింగ్ తర్వాత ఏదో ప్లాన్ చేసి రిస్క్ తీసుకొని టోనీ స్టార్క్ విలన్ని చంపేస్తాడు. బైలక్ తను కూడా బతికిపోతాడు. సో ఒక బిలీనియర్ ప్లేబాయ్గా ఉన్నవాడు టెర్రరిస్టుల దగ్గర 3 నెలలు ఉండగానే అక్కడ తనకు పరిచయమైన సైంటిస్ట్ వల్ల జ్ఞానోదయం అయ్యి ఒక మంచి పర్సన్గా మారిపోయి ఐరన్ మ్యాన్ సూట్ని కనిపెట్టి నలుగురికి హెల్ప్ చేయాలి అన్న ఆలోచనతో ఐరన్ మ్యాన్ అన్న సూపర్ హీరోగా మారినాడు. ఇదే టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్గా మారిన ఒక స్టోరీ. సో జరిగిందంతా జస్ట్ యాక్సిడెంట్ అని ప్రతిసారి కవర్ చేసే టోనీ స్టార్క్ ఈసారి అబద్ధం చెప్పకుండా జనాలకి నిజం చెప్తాడు. ఆ నిజం ఏంటో కాదు. ఇక ఈ మూవీలో నేను ఫస్ట్ నుండి చెప్పని ఒక పాయింట్ ఏంటంటే కెప్టెన్ మార్వెల్ మూవీలో మనం చూసిన నిక్ ఫ్యూరీ అన్న డిటెక్టివ్ అవెంజర్స్ అన్న ఒక సూపర్ హీరో గ్రూప్ని పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత నుండి తన ఫ్రెండ్ అండ్ అసిస్టెంట్ అయిన కోల్సన్ని అలాంటి సూపర్ హీరోస్ని వెతకడానికి పంపుతాడు. మూవీ బిగినింగ్ నుండి కోల్సన్ టోనీ స్టార్క్ని మీట్ అవ్వాలని ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ లాస్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళకి హెల్ప్ చేయడంతో టోనీ స్టార్క్తో వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది మిస్ పెప్పర్. సో నెక్స్ట్ రోజు టోనీ స్టార్క్ ఇంటికి రాగానే అక్కడ నిక్ ఫ్యూరీ ఉంటాడు. అవెంజర్స్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు. అక్కడతో మూవీ ఎండ్ అయిపోద్ది. సో ఇప్పటి వరకు మీరు కెప్టెన్ అమెరికా అండ్ కెప్టెన్ మార్వెల్ అండ్ ఐరన్ మ్యాన్ 3 సూపర్ హీరోస్ ఎలా వచ్చారు అని తెలుసుకున్నారు. రేపు రాబోతున్న మూవీ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఐరన్ మ్యాన్ 2. సో ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ మిస్ అవ్వకూడదంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. I know I don't have that type of richness. My richness is life. Forever.